हाय फ्रेंड्स, वेलकम बैक टू लावण्य क्रिएशंस। ई रोज मन रेसिपी स्पेशल आंध्र चिकेन मसाला चाला टेस्टीगा उंटुंदी। इदि जोन्न रोट्टेलोकी, रागि संगटिलोकी, अन्नंलोकी, चपातीलोकी, बिर्यानीलोकी, इला देनिलोकैना चाला बागा सेट अवुतुंदी। पूर्वकालंलो मट्टी कुंडलो కట్టెల పొయ్యి మీద చేసేవారు అదే పద్ధతిలోనే నేను ఇప్పుడు మనం మామూలు పాత్రలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। ఫస్ట్ నేను ఇక్కడ 500 గ్రామ్స్ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను। ఇది వాటర్లో శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్। తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోండి। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి। ఇక్కడ యాడ్ చేసుకొని అన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి। కూరకు తగినంత salt నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి। ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। చికెన్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది। చూడండి, ఇప్పుడు కొద్దిగా ముక్కలు మారిపోయాయి కదా। ఇలా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1/4 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి। చూడండి, ఇప్పుడు వాటర్ అంతా కూడా వచ్చేసింది కదా। మనం salt పసుపు యాడ్ చేయడం వల్ల ఫస్టే ఇలా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది బాగా। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి। చికెన్ కొంచెం స్పైసీగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా కారం బాగా ముక్కలకు పట్టేలాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి। ఈ లోగా మనం కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం। 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 ఇంచ్ అల్లము, ఒక 10 వెల్లుల్లి, 1/2 కప్పు ఎండు కొబ్బరి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగ కలిపి అంతా పేస్ట్ చేసుకోవాలి బాగా మిక్సీలో। చూడండి, ఇప్పుడు ముక్కలు కూడా మనకి 50% బాయిల్ అయిపోయాయి కదా। ఇది ఇలా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి। ఈ మసాలా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 10-15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి। రండి, 15 నిమిషస్ తర్వాత చూస్తే మనకి బంద దగ్గరికి వచ్చేస్తుంది కదా గ్రేవీ అంతా కూడా। ఈ కర్రీ చిక్కగా ఉంటే బాగోదండి, మరీ పల్చగా ఉన్నా బాగోదు। మీడియంగా ఉంటే మనకి దేంట్లోకైనా బాగా సెట్ అవుతుంది। ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి। మనం ఇప్పుడు ముక్కలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకుందాము। చూడండి, ఇలా ఫోర్క్తో మనం చెక్ చేసుకుంటే ముక్కలు బాగా విడిపోతున్నాయి కదా, బాగా ఉడికిపోయాయి। ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం। చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది దేనిలోకైనా చాలా బాగుంటుంది, ముద్దలోకి రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది। చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలా లేకుండా। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ కమెంట్స్లో మాకు తప్పకుండా తెలియచేయండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని చూస్తూ ఉండండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।